Hi friends, welcome to our channel Cheppalundi. Ee roju man Cheppalundi channel lo nenu oka manchi useful and interesting topic tho mee munduku vachesanu. Adi entante meedo oka manchi motivational video anamata. Entante ippudu chaala mandi kashtam vastundi, kashtam vachinappudu em anukuntarante maake enduku ee kashtam vachindi, eppudu negative gane jarugutundi, enduku ila avutundi anesi chaala mandi baadhapadtaru. So ee video chusinatlayite alaga బాధపడకుండా హ్యాపీగా ఉంటారు. మీరు నెగిటివ్ జరిగినా కూడా ఏంటి ఇలా చెప్తున్నాను అనుకుంటున్నారా? ఏంటంటే నెగిటివ్గా జరిగినా కూడా దాని వెనకాల ఒక మంచి హ్యాపీనెస్ మన దేవుడు మనకి అంతకంటే మంచి హ్యాపీనెస్ ఇస్తాడు. ఆ ముందు నెగిటివ్ జరిగిన తర్వాత చాలా మంచి హ్యాపీనెస్ ఇస్తారు. అది ఎలాగో ఏంటో కూడా ఈ కథ వింటే మీకు తప్పకుండా అర్థమవుతుంది. ఇప్పుడు ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు రాజుగారు మంత్రి గారు ఉంటారు. వాళ్ళిద్దరూ క్లోజ్ ఫ్రెండ్స్ అన్నమాట. వాళ్ళిద్దరూ అయితే వాళ్ళిద్దరూ ఒకరోజు అడవికి వెళ్ళారు. అడవికి వెళ్ళినప్పుడు ఏమైందంటే అనుకోకుండా ఒక ఫింగర్ కట్ అయిపోయింది రాజుగారికి. కట్ అయిపోతే ఇంటికి వచ్చి చాలా బాధపడుతున్నారు. అయ్యో ఈ ఫింగర్ కట్ అయిపోయింది అని చెప్పి చాలా బాధపడుతున్నారు అనమాట. అయితే అంతా మన మంచికే అనేసి ఎప్పటిలాగానే మంత్రి గారు అదే అంతా మన మంచికే అనేసి అన్నారనమాట. అంటే అంతా మన మంచికి అంటారేంటి, నా ఫింగర్ ఇలాగ అదే నా ఏళ్ళు కట్ అయిపోతే అలా అంటారేంటి అని కోపం వచ్చింది. ఎవరికైనా జనరల్గా కోపం వస్తుంది కదా, ఇలాగ ఎవరికైనా నెగిటివ్గా జరిగితే అంతా మన మంచికి అంటే. సో అలాగే మంత్రి గారికి ఇలా అన్నారనేసి రాజుగారికి కోపం వచ్చింది అనమాట. కోపం వచ్చి ఏం చేశారంటే మంత్రి గారిని చెరసాల్లో అంటే జైల్లో పెట్టేశారనమాట. అప్పుడు తర్వాత రోజు మళ్ళీ ఏంటంటే రాజుగారు అడవికి వెళ్ళారు. అప్పుడు ఒక గుర్రం మీద వెళ్ళారనమాట. ఆ గుర్రం ఏంటంటే అలసిపోయింది, బాగా అలసిపోయి వేరే చోట ఎక్కడికో దారి తప్పిపోయి వేరే చోట తీసుకెళ్ళిపోయింది అనమాట. వేరే రూట్లో తీసుకెళ్ళిపోతే అంటప్పుడు ఏం జరిగిందంటే అక్కడ ఆదివాసులు ఉన్నారనమాట. ఆదివాసులు అప్పుడు రాజుగారిని చూసి మనకి ఈ రాజుగారులా ఉన్నారు, మనకి బలి ఇవ్వటానికి బాగుంటుంది, ఈ రాజుగారిని బలిస్తే అప్పుడు మన దేవుడు మనం కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుస్తారు అనేసి అనుకుంటారు అనమాట. కానీ వాళ్ళు ఏంటంటే బలిచ్చే ముందు అన్ని అవయవాలు కరెక్ట్గా ఉన్నాయా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకుంటారనమాట. అంటే అన్ని అవయవాలు సరిగ్గా లేవు కదండి, మరి రాజుగారికి ఒకసారి ఫింగర్ అయితే కట్ అయింది, సో అన్ని అవయవాలు సరిగ్గా లేనట్టే కదా ఫింగర్ కట్ అవ్వటం వల్ల. సో ఈయనకి ఏళ్ళు సరిగ్గా లేదు, సరే ఈయన పంపించేయండి, మనకి బలి ఇవ్వటానికి ఇంకా పనికిరాదు అనేసి పంపించేసిన తర్వాత అప్పుడు మంత్రి గారి దగ్గరికి వెళ్ళి ఇలాగా స్టోరీ జరిగింది, స్టోరీ అంతా ఇలా జరిగింది, ఆదివాసులు ఇలాగా నన్ను ఇలా చెక్ చేశారు, వీళ్ళు మొత్తం జరిగిన స్టోరీ అంతా చెప్పేస్తారనమాట. ఇలా చెప్పేస్తే అప్పుడు మీరు అంతా నా మంచి కోసమే జరుగుద్ది అన్నారు, అంతా మన మంచికే అన్నారు, అలాగే అంతా నా మంచికే జరిగింది. ఈరోజు ఆ రోజు ఫింగర్ కట్ అవ్వకుండా ఉంటే ఈరోజు నన్ను వదిలేవారు కాదు కదా, ఆదివాసులు బలి ఇచ్చేసేవారు, మీరు అన్నట్టే అంతా మంచిగా జరిగింది అని సంతోషపడి అప్పుడు ఏంటంటే జైల్లో నుంచి విడుదల చేసేస్తారనమాట ఈ మంత్రి గారిని. తర్వాత మళ్ళీ అంటారు అంతా మన మంచికే అనేసి అంటారనమాట రాజుగారితో. మళ్ళీ ఆ రోజు మీరు జైల్లో పెట్టకుండా ఉండుంటే అప్పుడు అన్ని అవయవాలు బాగా ఉన్న వాళ్ళకైతే అక్కడ బలి ఇచ్చేస్తారు కదా అమ్మవారికి, నాకైతే అన్ని అవయవాలు కరెక్ట్గానే ఉన్నాయి కదా, సో నన్ను బలి ఇచ్చేసేవారే కదా ఆ రోజు మీరు నన్ను కనుక జైల్లో పెట్టకుండా ఉండుంటే, అందుకే అంతా మన మంచికే అంటున్నాను అనేసి అంటారనమాట మంత్రి గారు. అయితే ఈ స్టోరీలో మనకి ఏమర్థమైంది, ఇది మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనకి ఒక చెడు జరిగిందంటే అయ్యో ఎందుకు ఇలా జరిగింది అనుకోకుండా దాని వెనకాల ఒక మంచి ఉంటుంది అనేసి మనము హ్యాపీ ఫీల్ అవ్వాలన్నమాట. దేవుడు తప్పకుండా ఒక ఏదైనా బ్యాడ్ ఇన్సిడెంట్ జరిగిందంటే దాని వెనకాల ఒక గుడ్ ఇన్సిడెంట్ కూడా జరుగుతుంది. నిజంగా దీంట్లో చాలామందికి ఇలాగా ఫస్ట్ బాధపడిన తర్వాత ఇంకా హ్యాపీగా ఫీల్ అయ్యేలాగా దేవుడైతే తప్పకుండా చేస్తారనమాట. నిజంగా హోప్ ఉండాలండి, ప్రతి మనిషికి కూడా హోప్ ఉంటే తప్పకుండా అందరూ హ్యాపీగా ఉంటారు. ఓకేనా? ఈ స్టోరీ అయితే మీకు నచ్చిందా? ఇలాంటి స్టోరీస్ ఇంకా మీకు కావాలి అనుకుంటే మీకు చెప్పండి, కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి, నేను తప్పకుండా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్, మోరల్ స్టోరీస్ అయితే చెప్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయటం మర్చిపోకండి. మళ్ళీ వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్.